ఇటలీలో ప్రభుత్వం మారిన తర్వాత పెను మార్పులు అయితే చోటు చేసుకున్నాయి. మొన్నటిదాకా మత ఉద్రిక్తతలు సృష్టించేటువంటి కూటములని కట్టిపడేసింది కొత్త ప్రధానమంత్రి. తొలి మహిళా ప్రధానమంత్రి అయింది. ఎస్పెషల్లీ పక్కాగా అక్కడ ఈ ఇతర దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఇతర మతస్థులందరినీ కూడా గత 20-30 ఏళ్ల నుండి తీవ్రంగా వేధిస్తున్నటువంటి సమస్య నుండి విముక్తి ప్రసాదించింది ఆవిడ. దాంతోపాటుగా ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిపోయినటువంటి స్టేజ్ నుంచి దారిలోకి తీసుకొచ్చింది. ఇంకొకటి, ఇప్పటిదాకా ఇటలీ యూరప్ దేశాలలో కీలకమైనటువంటి పాత్ర కిందన ఉన్నా కూడా దాన్ని ఏనాడు ఆ డామినేటింగ్ రోల్ పోషించలేదు. అంటే బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్నా కూడా ఇక పైన ఆ వ్యవస్థ వైపు కూడా సిద్ధమవుతామని ప్రకటించారు. చకచక మార్పులు, ఎందుకంటే అంతకుముందు సుదీర్ఘకాలం పాటు ఉన్నటువంటి ప్రభుత్వం గద్దె దిగడం అంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంటే వస్తుంది, ఆ వ్యతిరేకతే ఇప్పుడు ఒక రకంగా రైటిస్ట్ భావజాలకరాలు వచ్చి పవర్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్త పరిణామాలలో ఎస్పెషల్లీ ఓ పక్కన గ్యాస్ సంక్షోభం, పెట్రోల్ సంక్షోభం, డీజిల్ సంక్షోభం, కరెంటు సంక్షోభాన్ని కంట్రోల్ చేసుకుంటూ సక్సెస్ అవుతున్నది ఇటలీ ఒక్కటే ఈ తాజా ఎన్నికల తర్వాత. దాన్ని అదే విధంగా తీసుకుని వెళ్తామన్నటువంటి ప్రతిజ్ఞ చేస్తూ ప్రజలందరిలోకి వెళ్ళేటువంటి విధంగా కార్యాచరణ ప్రారంభించారు. మరి అది సక్సెస్ అవుతుందా లేదా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేయాల్సింది.